Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP పదవి పోగానే సుజన కష్టాలు. ఈడీ కోర్టుకు హాజరు. మాజీ ఎంపి బీజేపీ నేత సుజన చౌదరిని మనీ లాండరింగ్ కేసు వెంటాడుతోంది. కొన్నేళ్లుగా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుజన చౌదరి రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే ముగిసింది. పదవి కోల్పోయిన కొద్ది రోజులకే ఈడీ తన దర్యాప్తులో దూకుడు పెంచడం విశేషం. శుక్రవారం చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు విచారణకు సుజన చౌదరి హాజరయ్యారు. జాతీయ బ్యాంకులను వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసు విచారణకు సుజన హాజరయ్యారు. 2019లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన అనంతరం సుజన చౌదరి సీఎం రమేష్ తో పాటు టీజీ వెంకటేష్, తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావు పార్టీని విడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితమే వీరి పదవి కాలం ముగిసింది. పదవి పోగానే సుజన చౌదరికి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించడంతో శుక్రవారం ఆయన చెన్నైలోని ఆర్థిక నేరాల న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. 5,700 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ అభియోగాలకు సంబంధించి 2018 నవంబర్లో సుజనాపై ఈడీ కేసులు నమోదు చేసింది. సుజన చౌదరి నివాసంతో పాటు కార్యాలయాలు హైదరాబాద్, ఢిల్లీతో పాటు 8 ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. వీటితో పాటు క్షమా నిబంధనల ఉల్లంఘనపై డిఆర్ఐ, సిబిఐ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈడీ దూకుడు పెంచడంతో సుజన చౌదరికి చిక్కులు మొదలయ్యాయి.